సార్ నమస్తే సార్ సుందరరావు రెడ్డి గారు. నమస్తే సుందరరావు రెడ్డి గారు, ఏంటి అసలు ఈ చాట్ జీపీటీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు మార్కెట్ని కుదిపేస్తున్నాయి, అండ్ మార్కెట్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ రీడర్లు యాంకర్లు కూడా వచ్చేస్తున్నారు, అండ్ తర్వాత మొన్నటికి మొన్న దుకాన్ అనే ఆన్లైన్ పోర్టల్ కూడా ఆల్మోస్ట్ 90% ఎంప్లాయీస్ని తొలగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాళ్ళు రీప్లేస్ చేసుకుంటున్నారు. ఏంటి అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్లోకి వస్తే ఎటువంటి పరిణామాల్ని మనం చూడబోతున్నాము దీనివల్ల? డెఫినెట్గా ఏ బిజినెస్ అయినా సరే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ లో చూస్తే కాస్ట్ కట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బిజినెస్ ప్రాఫిట్లో రన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పర్టికులర్గా స్టార్టప్ కంపెనీస్ అన్నీ కూడా ఫస్ట్ స్ట్రగుల్ అయ్యేదే ఈ మనీ మేనేజ్మెంట్ దగ్గరే. అందుకని డెఫినెట్గా వాళ్ళు ఎవరైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారు. ఒకప్పుడు చాలా కాంప్లికేటెడ్గా ఉండే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళ రేపుట్లో అన్ని యాప్ రూపంలో వచ్చేస్తున్నాయి. చాలా ఈజీగా ఉందో ఇంతకుముందుతో కంపేర్ చేసుకున్నప్పుడు. ఒకప్పుడు ఏదైనా డాక్యుమెంట్ని పీడిఎఫ్లో మార్చాలంటే చాలా సెర్చ్ ఉండేది. ఇప్పుడు నీకు వందలాది ఫార్మేట్స్ మొత్తాన్ని ఏ నిమిషంలో అది పీడిఎఫ్లో మార్చొచ్చు. అండ్ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత వచ్చిన పాపులారిటీతో అందరికి అదంటే ఏంటో బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టర్మ్ కొత్తదేం కాదండి, గత 20 ఇయర్స్ నుంచి మనం వింటనే ఉన్నాం. కాకపోతే చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఏమైందంటే ప్రతి ఒక్కరికి అది ఎక్స్పీరియన్స్గా వచ్చింది ప్రాక్టికల్గా. అదంటే ఏంటో అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా ఒక రెజ్యూమ్ ప్రొఫెషనల్ వేలో రాయాలి అనుకోండి, మనం ఎంత హైఫై ఇంగ్లీష్లో ఎస్ఏ రేటింగ్లు ఎక్స్పర్ట్లు అయినా సరే, ఎంత రిజ్యూమ్ బిల్డర్ అయినా సరే, కొన్ని ఆ టెర్మాలజీ మనం రాయలేము. మీరు కనుక చాట్ జీపీటీలోకి లోపలికి వెళ్ళి జస్ట్ అక్కడికి వెళ్ళేసి ఒక మొబైల్ రిపేరింగ్ టెక్నీషియన్ రెజ్యూమ్ అనో లేకపోతే బీటెక్ ఫ్రెషర్ రెజ్యూమ్ అని టైప్ చేయండి, సచ్ హౌ బ్యూటిఫుల్ రెజ్యూమ్ ఇట్ వాజ్. ఎక్స్పర్ట్స్ కూడా అంత బాగా రాయలేరండి ఆ టెర్మాలజీ కానీ ఆ వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ కానీ. అండ్ ఇన్ని యాంగిల్లో మనం దాన్ని రాయొచ్చు అనే విషయం మనం రాయలేము. అది అంటే అంత సింపుల్ టాస్క్ని అంత ఎఫిషియన్స్ చేస్తున్నప్పుడు న్యాచురల్గా ఆ రెజ్యూమ్ బిల్డర్ అప్లికేషన్ పడిపోతుంది దెబ్బకి. అది ఒక్కటే కాదు, మీరు ఏ యాంగిల్లో మీరు అది వాడుతుంది చాలా ఇంపార్టెంట్. అలాగే ఏదైనా సపోజ్ మాకు ఏదైనా ఒక మెటీరియల్ ఒక తక్కువ రేట్తో దొరికి ఫుడ్ ప్రొడక్ట్స్ కొట్టమంటే మొత్తం లిస్ట్ వస్తుంది మీ ఛాయిస్ ప్రకారం. అంటే నాకు పాత్ కావాలి హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళడానికి, షార్టెస్ట్ పాసిబుల్ పాత్ చెప్పమంటే అది క్లియర్గా చెప్తుంది షార్ట్కట్ పాత్లు, ఈ రూట్లో వెళ్తే ఎంత ఈ రూట్లో ఎంత అని. అంటే ఇంతకుముందు రోజుల్లో కూడా గూగుల్ ఉన్నప్పుడు ఛాయిస్ ఇచ్చేది నీకు, అది క్లియర్గా చెప్పలేదు, 1-to-1 లా చెప్పడం లేదు, ఒక ఛాయిస్లా చూపిస్తుంది 10 పోర్టల్స్ని. ఇది అలా కాదు, 1-to-1 నీ పర్సనల్ గైడ్లాగా నీకు హెల్ప్ చేస్తుందండి. న్యాచురల్గా ఇలాంటి అప్లికేషన్ వచ్చినప్పుడు ఏ బిజినెస్ పర్పస్ అయినా సరే కాస్ట్ కట్టింగ్ కాబట్టి ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవే తీసుకుంటుంది. అంతెందుకు, ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఒక బ్యాంకులో క్లర్క్ పోస్టులు ఒక 30-40,000 పడేయండి. ఏదైనా బ్యాంకు ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేయాలంటే బ్యాంకింగ్ బోర్డుకి అప్లికేషన్ పెట్టాలి ముందు, వాళ్ళ పర్మిషన్ వచ్చిన తర్వాతనే వాళ్ళు రిక్రూట్ చేస్తారు. ఈ సంవత్సరం వచ్చింది 6,000 అండి. మిగతా పోస్టులు ఏమన్నా అంటే క్లర్క్లో అవసరం లేదు, ఎందుకంటే అంత ఆటోమేషన్ జరుగుతుంది బ్యాంకుల్లో కూడా. అంటే 40,000 పోస్టులు వెళ్ళిపోయినాయి, బయటకు వెళ్ళిపోయినాయి. అలాగే మనం ఇంతకుముందు మనం చూసాము బయట డోర్ల దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, ఇప్పుడు మనం వెళ్తుంటే అది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది, అది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ఆటోమేషన్ అది కూడా. అట్లా ఎక్కువ ఇవాళ మనం ఏదైనా పోర్టల్లోకి వెళ్ళామనుకోండి, అది ఆటోమేటిక్గా బాట వస్తుంది బయటకు, అడుగుతుంది వాట్ యూ వాంట్ ఎగ్జాక్ట్లీ. నువ్వు అక్కడ ఫర్నిచర్ కొట్టావనుకోండి, ఉచ్చటేపు ఫర్నిచర్ వుడ్ ఫర్నిచర్ అనగానే ఏ కలర్ కావాలి అదే చెప్తుంది, ఈ రేట్లు మీకు కావాలా అని. అంటే హ్యూమన్ ఇంటరాక్షన్ మొత్తం మినిమైజ్ చేసి పడేస్తుంది అది. ఇప్పుడు దుకాణ పోర్టల్లో ఈ కామర్స్లో కూడా అదే జరుగుతుంది, ఎందుకంటే అది చాట్ బాక్స్లో అన్నీ చెప్పేస్తుంది, ఒక చిన్న బాట్ అదే చెప్పేస్తుంది మొత్తం నీకు ఏం కావాలి ఏం కావాలని. మనిషి 2 అవర్స్లో చేసే పని అదే 5 మినిట్స్లో చేసి పడేస్తుంది. న్యాచురల్గానే కాస్ట్ కట్టింగ్ చాలా ఇంపార్టెంట్ ఓవరాల్ బిజినెస్లో. అందుకని ముందు రోజుల్లో ప్రతి హ్యూమన్ లైఫ్లోకి అది వచ్చేస్తుంది, ఎందుకంటే మనకు అది ఈజీ కాబట్టి, అది ఈజీ మన లైఫ్ స్టైల్ని ఈజీ చేస్తుంది కాబట్టి, అదే టైంలో కాస్ట్ కట్టింగ్ బాగా చేస్తుంది. రీసెంట్గా డెవలప్మెంట్ ఏంటంటే, అండ్ గూగుల్ వాళ్ళు క్వాంట్ కంప్యూటర్ని దాన్ని డెవలప్ చేశారు, ఐ థింక్ 1 వీక్ బ్యాక్ దాన్ని డెవలప్ చేశారు. అది నార్మల్ కంప్యూటర్ 45 ఇయర్స్ టైం పట్టే ప్రాబ్లమ్ సొల్యూషన్ని ఇది 6 సెకండ్స్లో చేస్తుందండి. ఫస్ట్ టైం హిస్టరీలో ఇంత ఫాస్టెస్ట్ కంప్యూటర్ కనిపెట్టింది ఇదేనమాట. దీని ద్వారా వెదర్ రిపోర్ట్స్ కానీ సైంటిఫిక్ డేటా కానీ ఫ్యాక్చర్ ఆఫ్ ది సెకండ్స్లో వాళ్ళు డెవలప్ చేస్తారు. అందుకని ముందు రోజుల్లో ఇంకా హెవీ కాంపిటీషన్ వస్తుంది. అంటే హై ఎండ్ టెక్నాలజీ అన్నీ కూడా సింప్లిఫై అవుతున్నాయి. అందుకని ప్రత్యేక ఒక్క హ్యూమన్ లైఫ్లో ముందు రోజుల్లో ఈ చాట్ జీపీటీ లాంటి సాఫ్ట్వేర్ వాడకపోతే వాళ్ళు అసలు దేని పనికిరారు. అయితే సుందరరావు గారు, ఒక విషయం స్పష్టంగా చెప్పండి, మరి ఈ చాట్ జీపీటీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు కంప్లీట్గా మార్కెట్ను ఆక్యుపై చేస్తే మరి, అంటే
జస్ట్ కమింగ్ డేస్లో మరి ఈ ఉద్యోగాలు పెద్ద ఎత్తున కోల్పోయే అవకాశం ఉందంటారు, ఎందుకంటే ఇంత మ్యాన్ పవర్ అవసరం ఉండదు అని మరి కంపెనీస్ వైపు నుంచి ఆలోచిస్తే మరి ఈ ఉద్యోగాల పరిస్థితి ఏంటంటారు, రోడ్డున పడే పరిస్థితి ఏదైనా వస్తుందా? డెఫినెట్గా కొన్ని ప్లేసెస్లో అయితే 90% ఎంప్లాయీస్ లేకుండా మిషనే చేస్తుంది, బట్ ఆ మిషన్ ఆపరేట్ చేయటం కోసం ఆ పనిని కొంచెం ఎడిట్ చేయటం కోసం కొంచెం రఫ్గా ఫెయిర్ చేయడం కోసం అయితే ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీస్ అవసరం అవుతారండి. ఇప్పుడు సపోజ్ అమెజాన్ వేర్ హౌస్లో 10 ఇయర్స్ బ్యాక్ అయితే 3 రోబోటిక్స్ వర్క్ చేసాయి, ఇప్పుడు 100 రోబోటిక్స్ వర్క్ చేస్తున్నాయి మొత్తం కూడా. అవి కరెక్ట్గా ప్రోగ్రామ్ చెప్తే వెళ్ళి ఆ రోకి వెళ్ళి అది తీసుకొని మెటీరియల్ బయటకు వస్తున్నాయి. అవి టైర్ అవ్వవు, 24/7 వర్క్ చేస్తూ ఉంటే తప్పులు చేయవు. అందుకని పర్ఫెక్షనిస్ట్ వాటికి వచ్చినట్టుగా మనుషులు రాదు ప్యాకేజింగ్లో కానీ ఇవన్నీ కూడా. అందుకని ఇవాళ ఎయిర్పోర్ట్లో ఆన్లైన్ కంపెనీస్ మొత్తం కూడా ఇంతమంది హ్యూమన్స్ చార్ట్ చేసేవాళ్ళు, నీకేం కావాలి, ఏం పేరు, ఇవన్నీ ఇప్పుడు మిషన్సేనండి అన్నీ. ఇన్కమ్టాక్స్ పోర్టల్కి మీరు మాట్లాడండి, హ్యూమన్స్ రియాక్ట్ అవ్వవు. అన్ని ఇండియాలో ఉన్న ఇన్కమ్టాక్స్ పోర్టల్స్ అన్నీ కూడా రోబోట్సే మాట్లాడతాయి అన్నీ, అంతా ఆటోమేషనే. నువ్వు డైరెక్ట్ ఒక హ్యూమన్తో మాట్లాడలేవు అక్కడ. అండ్ ఇప్పుడు కాల్ సెంటర్ కాల్ చేయండి, అవే 1 నొక్కండి, 2 నొక్కండి, అది ఏం కలదు, యా మొత్తం అదే వస్తుంది. నథింగ్ బట్ 1 కైండ్ ఆఫ్ ఆటోమేషన్ అది. అట్లా ప్రతి ఒక్క హ్యూమన్ లైఫ్స్కి అవి వచ్చేస్తాయండి, అవి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. కాబట్టి వాటి యూసేజ్ చాలా ఎక్కువ అవుతుంది. చిన్న చిన్న క్లర్కుల పోస్టులు మొత్తం జీరో అయిపోతాయండి. చిన్న చిన్న క్లర్కులు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోడింగ్ రావాలి, మామూలుగా అయితే ఇంతకుముందు బీటెక్ 4 ఇయర్స్ అవుతారు, తర్వాత అమీర్పేటకు వచ్చేసి 6 నెలల్లో జావా ప్రోగ్రామింగ్ నేర్చుకుంటారు. ఇప్పుడు అవసరం లేదండి, చాట్ జీపీటీ వచ్చిన తర్వాత జావా ప్రోగ్రామ్ కూడా 90% అదే రాస్తుంది. దాన్ని ఎలా వాడాలో తెలిస్తే చాలు నీకు, దానికి బీటెక్ 4 ఇయర్స్ అవ్వాల్సిన పని లేదు. రైట్ రైట్. అంటే బీటెక్ 4 ఇయర్స్ అవ్వాల్సిన 90% అవసరం లేదండి. ఇప్పుడు నిన్నటి వరకు అది అవసరం, ఇప్పటికి అవసరం లేదు. అది చాట్ జీపీటీ రాసిన ప్రోగ్రామ్ అని కరెక్ట్గా కాదు చెక్ చేసుకుంటా నీకుంటే చాలు. అంటే నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామర్ అయితే 100 మంది చేసే పని నువ్వు ఒకరోజు చేస్తావు, నువ్వు 100 మంది చేసే పని ఒకరోజు చేస్తున్నావు. ఎందుకంటే అది చేసి నీకు ఇస్తుంది, నువ్వు చేయాల్సిందల్లా ఇది కరెక్ట్గా ఉందో చెక్ చేసుకోవటం అంతే. అండ్ టెస్టింగ్ టూల్స్లో జాబ్స్ 90% లేజీ అవతల పడతాయండి. టెస్టింగ్ టూల్స్లో 90%, ఎందుకంటే మిషన్స్ ఇవి, హ్యూమన్ ఎర్రర్ చాలా తక్కువ ఉంటుంది ప్రోగ్రామ్కి, అవే చేసిస్తున్నాయి. అమీర్పేటలో ఆల్రెడీ 15 టైప్ ఆఫ్ కోడింగ్ కోర్సెస్ మొత్తం 1 మంత్లో నేర్పే ఇన్స్టిట్యూట్లు వచ్చేసినాయి, అది కూడా 2000 రూపీస్కి. 15 ప్రోగ్రామ్స్ నేర్పుతారండి వాళ్ళు చాట్ జీపీటీ మీద. దాని మీనింగ్ ఏంటంటే ముందు ముందు రోజుల్లో కాంప్లికేటెడ్ టాస్క్లన్నీ కూడా ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్స్ ఇవన్నీ కూడా సింపుల్గా మిషన్లే చేస్తున్నాయి. కాబట్టి నువ్వు జస్ట్ కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్ కూర్చోబెట్టుకొని ఇది కరెక్ట్గా చేస్తున్నా లేదా చెక్ చేసుకోవడానికి ఒక పర్సన్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా అవే చేస్తున్నాయి. లైక్ ఇంతకుముందు టైప్ మిషన్స్ ప్లేస్లో కనుక జిరాక్స్ మిషన్లు వచ్చినట్టు, ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పర్సనల్ లైఫ్లోకి వచ్చేస్తుంది. ఇంతకుముందు ఓన్లీ ల్యాబ్లో ఉండేవి, ఇప్పుడు ల్యాబ్లో కాదు మన యాప్ రూపంలో మొబైల్లో చేరుతాయి అండ్ జాబ్లో చేరుతాయి. డెఫినెట్గా ఇప్పుడున్న మ్యాన్ పవర్లో 30-40% మనుషులకి ఈ జాబ్స్ అవసరం లేదండి, వాళ్ళు కొత్త జాబ్స్ ఎత్తుకోవాలి, కొత్త జాబ్స్ ఎత్తుకునే పని ఉంటుంది. ఇప్పుడు డ్రోన్స్ వచ్చిన తర్వాత ఏముంది, డేంజరస్ కెమికల్స్ కూడా ఈజీగా స్ప్రే చేస్తారు కదా, రోజు 40 ఎకరాలు. ఒకప్పుడు హ్యూమన్ చాలా మంది కావాలి రైట్, అలాగే ఏదన్నా మనుషులు ఏదైనా కందకాలు తోవాలంటే ఒకప్పుడు 100 మంది కూలీలు కావాలి కాబట్టి కదా, ఇప్పుడు పోక్లైండ్ వచ్చేసి గంటలు తూమెత్తున్నాయి కదా. ఈ 1 కైండ్ ఆఫ్ ఆటోమేషన్ అది, అది 1 కైండ్ ఆఫ్ ఆటోమేషన్. ఈ టైప్ ఆటోమేషన్ అన్ని ఏరియాలో జరుగుతుంది, అన్ని రీడిఫైన్ అవుతున్నాయి. అందుకని 10 ఇయర్స్ బ్యాక్ నువ్వు చదివిన చదువు ఇప్పుడు పనికి వచ్చిందా అంటే 50% కూడా ఈజీ అవుతుంది అప్డేట్ అయితే తప్ప. అందుకని 1919లోనే హూ మూడ్ మై చీజ్ అనే బుక్ వచ్చింది. 1919లోనే నువ్వు ఎందుకు అప్డేట్ అవ్వాలి మీ ప్రొఫెషన్ అంటే దాంట్లో ఆన్సర్ దొరికిందండి. 1919లో రాశారు ఆ బుక్ని, హూ మూడ్ మై చీజ్. అది చూసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే నువ్వు వచ్చిన టైపింగ్ మీద నేను జాబ్ చేస్తానంటే లేదు కుదరదండి, టైపింగ్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు కంప్యూటర్లు వచ్చినాయి, కంప్యూటర్ మీద కూడా జావా 1.0 వెర్షన్ చేస్తున్న పనిచేస్తుంది, కుదరదండి, 2.0 వెర్షన్ వస్తుంది. అట్లా నిరంతరం అప్డేట్ అవ్వాలి. అలాగని మీరు కూడా ఇంతకుముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మీకు వాడలేదు అంటే వాడటం నేర్చుకోవాలి, అది నాకు అవసరం లేదనుకో మాకండి. ప్రతి ఒక్కరికి అవసరం ఉంది అది. ఓకే, ఒకప్పుడు ఏదైనా ప్రాక్టికల్ నేర్చుకోవాలంటే ల్యాబ్లోకి వెళ్ళాలి, ఇప్పుడు ఇప్పుడు ఆటోమేటిక్గా 3D నీకు లైవ్లో యూట్యూబ్లో దొరుకుతుంది. నీకు హార్ట్ సర్జరీని కొట్టండి నీకు లైవ్లో 3D చూపిస్తుంది, ఒకప్పుడు అది అద్భుతంలాగా ఉండేది. అందుకని పెద్ద పెద్ద యానిమేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు సింప్లిఫై అవుతుంది. అది అది ఒకప్పుడు యానిమేషన్కి నెల ఖర్చు 1 మంత్ 2 మంత్స్ పట్టేది 2D 3D యానిమేషన్. ఇప్పుడు ఆర్టిస్టిక్ లుక్ ఉన్న వాళ్ళకి 1 డే చాలండి, నీకు ఆటోమేటిక్గా దాని బోల్డ్ అని యాప్లో చేసినాయి. అందుకని క్రియేటివ్ వర్క్ ఉన్న వాళ్ళకి అండ్ కాంప్లెక్స్ టాస్క్ అన్నీ కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడున్న మ్యాన్ పవర్లో 20-30% జాబ్లన్నీ ఓడతాయండి. క్లరికల్గా ఉండే జాబ్స్ ఏవి అవసరం లేదు చిన్న చిన్న, అందుకని టెక్నికల్గా స్కిల్స్ డెవలప్ అయితే తప్ప మనకి ఉండదండి.
ఎగ్జాంపుల్ నేను రెజ్యూమ్ చెప్పాను కదా, మిషన్ బ్యూటిఫుల్గా రెజ్యూమ్ రాసి పడేసిద్ది, జస్ట్ నువ్వు అక్కడ పెట్టండి అంతే. ప్రెషర్ బీటెక్ పాస్ రెజ్యూమ్ అంటే అది మొత్తం చేసేస్తుంది. నువ్వు ఏ ప్రాజెక్ట్ పెట్టావో పెట్టు, ఆ ప్రాజెక్ట్ చెప్పిన చెప్పింది. డ్రైవర్ ఐ వాంట్ డ్రైవర్ రెజ్యూమ్ అంటే డ్రైవర్ రెజ్యూమ్స్ మొత్తం చేస్తుంది, అది స్పాట్లో ఇస్తుంది. ఒకప్పుడు ఇదంటే పెద్ద టాస్క్ అది. సో అందుకని ముందు ముందు చాలా ఈజీగా ఉంటుంది. అందులో ప్రింటింగ్ అంతా రీడిఫైన్ అయిపోతుంది, ట్రెడిషనల్ ప్రింటింగ్ కాదు ఇప్పుడు, 3D ప్రింటింగ్ అంటే బిల్డింగ్స్ డిజైనింగ్ అంతా కూడా అంత 3D మొత్తం మిషన్స్ మ్యానుఫ్యాక్చర్ మొత్తం. అందుకని మిషన్స్ ప్లస్ ఇంటెలిజెన్స్ ఇజ్ ఈక్వల్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి మీరు. సో వాటి వర్క్ ఎక్కువ అవుతుంది. అండ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కాస్ట్ కట్టింగ్ అనేది ప్రైమరీ రిక్వైర్మెంట్. అమెరికా నుంచి ఇండియాకి కంపెనీస్ వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ ది అవుట్సోర్సింగ్ మోడల్లో ఉన్న బ్యూటీ ఏంటంటే తక్కువ రేటుకే క్వాలిటీ వస్తుంది కదా యాజ్ ఇస్గా. సో అమెరికా నుంచి ఇండియాకి ఏ రీజన్తో కంపెనీస్ వచ్చినాయో ఇప్పుడు ఉన్న కంపెనీస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అదే రీజన్తో వెళ్తాయి. అందుకని మైక్రోసాఫ్ట్లో 10,000 జాబ్స్ పీకేశారంటే మీనింగ్ ఏంటి, వాళ్ళు అవుట్డేటెడ్ వాళ్ళు కంపెనీకి పనికొచ్చే బ్యాచ్ కాదు. బట్ అదే టైంలో వాళ్ళు ఇంకా రిక్రూట్ చేస్తున్నారు కొత్త వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. అంటే మీనింగ్ ఏంటంటే లేటెస్ట్ స్కిల్స్ ఉన్నోళ్ళని వాళ్ళు తీసుకుంటున్నారు, అవుట్డేటెడ్ స్కిల్ ఉన్నోళ్ళని బయట పంపిస్తున్నారు. ఒక మైక్రోసాఫ్ట్ అంటే 10,000 మందిని లేపేశారు, అండ్ అమెజాన్లో 20,000 మందిని లేపేశారు. ఇవన్నీ ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ది టెక్నాలజీ అప్డేషను. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి టెక్నాలజీ అప్డేషన్ ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి కొత్త టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు బ్యాంకింగ్లో క్లర్క్ పోస్టులు ఉండవండి ముందు ముందు రోజుల్లో. ఓకే, ఏటీఎంస్ లేవండి, ఎప్పుడైతే యూపీఐ పేమెంట్లు వచ్చినాయో ఏటీఎం ఆ జాబ్స్ అన్నీ లేపేస్తారు. ఆ టెక్నాలజీ అంతా రీడిఫైన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అట్లా ఎప్పుడు మనం కనుక అప్డేట్ కాకపోతే మన జాబ్స్ ఊస్ట్ అవుతాయి. అండ్ ఐ స్ట్రాంగ్ రికమెండ్ యూ ఎనీబడీ కెన్ వై హౌ టు అప్డేట్ ద జాబ్స్ అంటే ఈ బుక్ చదవండి, హూ మూడ్ మై చేస్, ఎక్స్ట్రాఆర్డినరీ బుక్. ఐ థింక్ 120 or 140 పేజ్ బుక్లెట్ అనమాట. ఐ రీడ్ లాంగ్ బ్యాక్, ఇట్స్ వర్త్. అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మీరు కనుక ఇంకా చాట్ జీపీటీ లాంటి సాఫ్ట్వేర్ వాడతలేదు, ఆ యాప్లు వాడతలేదు అంటే మీరు ఏదో కోల్పోతున్నట్టు లెక్క. దాని అర్థం అదేదో ఎక్స్ట్రాఆర్డినరీ థింగ్ అని కాదు, మన లైఫ్ని 20-30 టైమ్స్ మన ఎఫిషియన్సీని పెంచిద్ది అది. ఒక చిన్న క్వరీ దాంట్లో టైప్ చేయండి, నాకు రెజ్యూమ్ కావాలి అంతే, రెజ్యూమ్ రాసి పడేస్తుంది అది ఏ టు జెడ్. అంత సింపుల్ టాస్క్. మీరు కనుక ప్రాపర్ ప్రాంప్ట్స్ కనుక దాంట్లో పెట్టగలిగితే నీకు ఎంత డేటాని ఇస్తూనే ఉంటుంది అది. అయితే దాంట్లో డేటా అప్ టు 2021 వరకు ఇస్తారు. లేటెస్ట్ డేటా రావాలంటే మాత్రం నీకు చాట్ జీపీటీ ప్లస్ అన్నట్టు ఉంటుంది, అది మంత్లీ $20 ఎక్స్ట్రా పే చేయాలి. పే చేస్తే కానీ లేటెస్ట్ డేటా వస్తుంది. సో పర్టికులర్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆటోమేషన్, కంప్యూటింగ్ ఈ స్కిల్స్లో మాత్రం అది హై లెవెల్ అనమాట. అది ఖచ్చితంగా దాన్ని ఎలా వాడాలో ప్రతి ఒక్క ఎడ్యుకేటర్కి అది అర్థం కావాలి. వాళ్ళకి ఎలా పనికి వస్తుందో దాన్ని చూసుకోవచ్చు. గూగుల్ ఈజ్ నథింగ్ దాని ముందు, గూగుల్ నథింగ్. అందుకని గూగుల్ రీసెంట్గా బర్డ్ని తీసుకొచ్చేసింది. బట్ ఏదైనా సరే టెక్నాలజీ అప్డేషన్ లేకపోతే ముందు ముందు రోజుల్లో జాబ్స్ ఉండవు. ఇంతకుముందు టెక్నాలజీ జాబ్స్ అంటే ఓన్లీ బీటెక్ వాళ్ళకే ఉండేది, ఇప్పుడు సంబంధం లేదండి. మీరు మెడిసిన్లో ఉన్నా మీరు టెక్నాలజీ అప్డేట్ అవ్వాలి, మీరు ఫార్మసీలో ఉన్నా అవ్వాలి, మీరు అకౌంటెంట్ అయినా సరే మీరు అవ్వాలి, మీరు డ్రైవర్ అయినా సరే మీరు అవ్వాలి. చూడండి డ్రైవింగ్ కూడా ఎన్ని యాప్స్ వచ్చినాయి వాళ్ళకి, ట్రాకింగ్ డివైసెస్ కానీ లేకపోతే టెక్నాలజీ కానీ లేకపోతే మిషన్స్ కానీ. ఎప్పుడో ఒకప్పుడు ఈ నేను ఆయిల్ బండ్ రన్ చేశానంటే ఇప్పుడు కుదరదండి. సో అప్డేట్ అవ్వటం అనేది ఒక పార్ట్. అందులో ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేషన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది మీరు రిలవెంట్ మీ ఇండస్ట్రీకి సంబంధించిన రిలవెన్సీ ఉన్న వాటిలో మీరు అప్డేట్ అవ్వాలి ఖచ్చితంగా. అది నాది కాదు, ఇది కంప్యూటర్లకు సంబంధించింది అని దూరంగా ఉన్నారో మీరు ఆల్రెడీ వెనకబడ్డారు ఆల్రెడీ. రైట్ రైట్, కంపల్సరీ యూజ్ చేయాలి. దుకాణం అనేది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఓపెన్గా. ఇలా చెప్పకుండా చాలామంది నడుస్తుంది ఇండస్ట్రీలో, చెప్పకుండా చాలామంది బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది ఏ బిజినెస్ పర్పస్ అయినా తక్కువ కాస్ట్ తోటి ఎక్కువ ప్రొడక్ట్లు బయట తీయాలి, ప్రాఫిట్తో ఉండాలనేది వాటి మోటివ్. అందుకని డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు ఇదే రాస్తారు. ఒకప్పుడు వెబ్సైట్ డెవలప్మెంట్ అనేది పెద్ద టీమ్, అది కంటెంట్ రైటరు, ఎస్సీఓ టీమ్ అండ్ సర్వర్స్ ఇవన్నీ. ఇవాళ 5 నిమిషాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వెబ్సైట్ రెడీ చేసుకోవచ్చు. 5 నిమిషాలు జస్ట్ ఊహించుకోండి, నెలల తరబడి వర్క్ని 5 నిమిషాల్లో చేసి పడేస్తుంది అది. సో ముందు ముందు రోజుల్లో ఇంకా అవుతుంది. ఒక హౌస్ రెడీమేడ్ కానీ వాళ్ళు 30 డేస్లో బిల్డప్ చేస్తున్నారు. డిజైన్స్ అన్నీ 1 డేలో క్రియేట్ వచ్చేస్తున్నాయి. అంత మిషనరీ అండి, అంత ఏ టు జెడ్ మిషనరీ ఉంటుంది ముందు ముందు రోజుల్లో. సో ప్రతి ఇండస్ట్రీలో అది ఎంటర్ అవుతుంది. ఖచ్చితంగా అప్డేట్ అవ్వాలి ఆ ఇండస్ట్రీ ఎవరున్నా సరే. మాది కాదు అని దూరంగా ఉన్నారో యా మీ జాబ్ అనేది అవుట్డేట్ అయిపోద్ది కంప్లీట్గా. అందుకని జాబ్ అంటే పర్మనెంట్గా సెటిల్ అయినట్టు కాదండి, జాబ్ అంటే మోర్ స్కేర్సిటీ. ఎంత పెద్ద జాబ్ అయితే అంత. మైక్రోసాఫ్ట్లో 10,000 జాబ్ పీకేస్తున్నప్పుడు ఇవెంత అండి, నథింగ్ ఈజ్ గ్యారంటెడ్. ఎందుకు నీకు డ్యూయల్ ఇన్కమ్ రావాలి, ప్యాసివ్ ఇన్కమ్ ఎందుకు రావాలి, సాలరీలో ఎందుకు సేవ్ చేయాలంటే రీజన్ ఇదే.
ఎందుకంటే ముందు ముందు రోజుల్లో అన్సర్టనిటీ ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకని మీరు ప్యాసివ్ ఇన్కమ్ ప్యారలల్ తెచ్చుకునేలాగా ఉంటేనే మనం పీస్ ఆఫ్ మైండ్తో సర్వైవ్ అవుతాం. అది చాలా కష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరం రెడ్డి గారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో త్వరలో ఎటువంటి విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోబోతున్న అంశం గురించి చాలా సావధానంగా మీ విశ్లేషణ ప్రేక్షకులకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.